హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాడ్యులర్ కిచెన్ చూడబోతున్నాము. నేను ఈ వీడియో ఒక షాపింగ్ మాల్లో తీయడం జరిగింది. ఆ షాపింగ్ మాల్ నేమ్ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, అందుకే నేను నేమ్ ఇక్కడేమీ చెప్పడం లేదు. ఇక్కడ చూసారా, డైనింగ్ టేబుల్ మీద యూస్ చేయడం కోసం చిన్న చిన్న కప్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. కిచెన్లో మనకి నార్మల్గా సిమెంట్ షెల్ఫ్లు యూస్ చేస్తారు, లేదా వుడ్తో కొంచెం చిన్న చెక్కలు లాంటి బాక్స్ లాంటివి చేయించుకొని పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కంప్లీట్ ట్రెండే డిఫరెంట్ అయిపోయింది. మోడ్యులర్ కిచెన్ ఆర్ సెమీ మోడ్యులర్ కిచెన్ అనేది స్టవ్ దగ్గర కింద గట్టు దగ్గర అనేది కంప్లీట్గా వుడెన్తోనే ఇస్తున్నారు. అలాగే ఆ ర్యాక్స్ కూడా మూమెంట్ చాలా ఈజీగా ఉంటుంది. అవుట్ సైడ్ వస్తాయి, మనం ఏ సరుకులు పెట్టుకున్నా, బాక్స్ లాంటివి, కుక్కరీ ఐటమ్స్ ఏవి పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా తీసుకోవడం, మనకి ఈజీగా ఉండేటట్లు, మనం కంఫర్టబుల్గా పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉండేటట్లు స్టోరేజ్ కంప్లీట్గా లోపలే ఇన్సైడే పెట్టేసుకోవచ్చు. బయటకు అనేది ఎక్కడ ఏ వస్తువు కనబడకుండా ఉండేటట్లు ఇప్పుడు చేస్తున్నారనమాట. దాన్ని సెమీ మోడ్యులర్ కిచెన్ లేదా ఫుల్లీ మోడ్యులర్ కిచెన్ అనేది ఉంటుంది. సెమీ మోడ్యులర్ కిచెన్ అనేది కింద ర్యాక్స్ ఒక రెండు మూడు ఇస్తారు. ఫుల్లీ మోడ్యులర్ కిచెన్ అనేది కంప్లీట్ కిచెన్ అంతా కంప్లీట్ ర్యాక్స్ ఇస్తారనమాట. ఎక్కడ ఏ వస్తువు బయటకు కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది షింకు. షింకు కూడా టూ పార్టీషన్స్ ఉంది, అలాగే గిన్నెలు కడిగి పక్కన పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. అలాగే షింకు పైన ఉన్న ప్లేస్ని కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా పైన ఒక ర్యాక్, అది కంప్లీట్గా పైకి ఎత్తగానే స్టోరేజ్ ఇన్సైడ్ ఉంటుంది. పైకి బాక్స్ ఈజీగా పైకి పెట్టుకోవచ్చు, అలాగే క్లోజ్ ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే షింకు కింద కూడా ప్లేస్ని ఎక్కడా వేస్ట్ చేయకుండా షింకు కింద ఉన్న ఖాళీ ప్లేస్ని కూడా టూ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ ర్యాక్స్లో మనము కంప్లీట్గా గిన్నెలు పెట్టుకోవచ్చు, ప్లేట్లు పెట్టుకోవచ్చు, లేదా సరుకులు ఏమైనా పెట్టుకోవచ్చు, లేదా షింక్ దగ్గర యూస్ చేసే ఐటమ్స్ కూడా మనం అందులో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో ర్యాక్స్కి వుడ్ కలర్ అనేది మెరూన్ కలర్ ఇవ్వడం జరిగింది కదా. అలా కలర్ కాంబినేషన్ అనేది మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకుంటే కిచెన్ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో డౌన్ పార్ట్ అంతా మెరూన్ రెడ్ కలర్ ఇవ్వడం జరిగింది, అలాగే అప్ పార్ట్ అనేది పైన వుడ్ వర్క్ జరిగిందంతా వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోని పార్లర్ కిచెన్ అంటారు. పార్లర్ కిచెన్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు వైపులా ఉందన్నమాట. రైట్ సైడ్ ఏమో స్టవ్ ఏరియా ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో షింక్ ఏరియా ఉంది. దీన్ని పార్లర్ కిచెన్ అంటారు. స్టోరేజ్ మాత్రం చాలా బాగా ఉంది. స్టోరేజ్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూశారు అంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కిచెన్ అరేంజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ కిచెన్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కిచెన్లో ఎక్కడ స్టోరేజ్ అనేది వేస్ట్ అవ్వకుండా కంప్లీట్గా వర్క్ ఇవ్వడం జరిగిందనమాట. షింక్ దగ్గర కానీ, స్టవ్ దగ్గర కానీ, కార్నర్స్లో కానీ కంప్లీట్గా ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, చూడండి, చిన్న ప్లేస్ను కూడా చాలా ఈజీగా మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మోడ్యులర్ కిచెన్ అంటేనే ఇలా అనమాట. చూడండి, స్పూన్లు, గరిటెలు ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఇది ఒక ర్యాక్, అలాగే దీని కింద ఉంటుంది ఇంకో ర్యాక్. ఇందులో మనం ఏదైనా బాక్సులు అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కింద డౌన్ పార్ట్లో ఉన్నది, ఇందులో మనం ప్లేట్లు అరేంజ్ చేసుకోవచ్చు. ర్యాక్ అనేది చూసారు కదా, చాలా ఈజీగా అవుట్ సైడ్కి వచ్చేసింది. మనం అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, మెయింటైన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కిచెన్ దూరం నుంచి కంప్లీట్ వ్యూ ఎలా ఉంటుందో చూడొచ్చు మీరు. చూడండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు వైపులా ఉంది, అలాగే చిమ్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా, లేదా ఆల్రెడీ ఓల్డ్ కిచెన్ ఉన్నదాన్ని రెనోవేషన్ చేసుకొని న్యూగా తయారు చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో మాకు తెలియజేశారంటే అలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేయడం కోసం ట్రై చేస్తాను.